नमस्ते वेलकम टू न्यूज़ टीवी 99 मुंदुगा बुलेटिन लो हेडलाइंस यूके लो धोनी पुट्टिन रोज वेडुकलु प्रारंभम अर्धरात्रि केक कट चेसिन धोनी धरणिनी बंगाळाखातंलो कलुपुदां धरणि रच्चबंडलो टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी टालीवुड लो मरो विषादं निर्मात राजेंद्र प्रसाद मृति భీమవరం సభలో చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారన్న నాగబాబు భారత జట్ మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్ సారథి మహేంద్ర సింగ్ ధోని తన 41వ పుట్టినరోజు వేడుకల కోసం బ్రిటన్ లో వాలిపోయారు ఇక కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఆయన గురువారం తన పుట్టినరోజు సంబరాలు చేసుకున్నారు భార్య సాక్షి కుమార్తె జీవా స్నేహితుల సమక్షంలో ఆయన ఒక పెద్ద కేక్ నే కట్ చేశారు ఇక ధోని కేక్ కట్టింగ్ వీడియోను ఆయన జీవిత భాగస్వామి సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు పోస్ట్ చేసిన 5 గంటల్లోనే 5.90 లక్షలకు పైగా దీని లైక్ చేశారు ఇక అర్ధరాత్రి 12 గంటల సమయంలో ధోని కేక్ కట్ చేశారు టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం ధోని పుట్టినరోజు సంబరాలకు హాజరయ్యారు ఇక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళిన భారత జట్టులో పంత్ కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఇక కేసీఆర్ సర్కార్ ధరణి పేరుతో పేద రైతుల భూములను లాక్కుంటూ వారిని రూమాలు చేస్తుందని ఆ పోర్టల్ రద్దయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని వ్యక్తం చేశారు ఇక బుధవారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ పార్కు దగ్గర ధర్నాపై రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు సినీ ప్రముఖుల వరుస మరణాలతో టాలీవుడ్ ను విషాదాలతో ముంచెత్తుతున్నాయి ఇక ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మరణించి 2 రోజులు కూడా గడవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన మృతి చెందారు ఇక ఆయన వయసు 86 సంవత్సరాలు ఆయన మరణంతో టాలీవుడ్ ప్రముఖ షాక్ గురయ్యారు ఇక మూవీ మొగల్ దివంగత రామానాయుడు తో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సహనిర్మాతగా వ్యవహరించారు ఇక ఆ తర్వాత మాధవి పిక్చర్ సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు కురుక్షేత్రం ద్వరబాబు ఆటగాడు సుపుత్రుడు తదితర చిత్రాలకు ఆయన నిర్మించినవే ఇక మరోవైపు రాజేంద్ర ప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఇక ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు భీమవరం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే ఇక కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక మోడీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సీఎం జగన్ రాష్ట్ర మంత్రి రోజా మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు అయితే ఈ సభపై జనసేన రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సభలో తన అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారని అన్నారు ఈ మహానటులందరికీ తన అభినందనలు తెలియజేశారు ఇక ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఈ కార్యక్రమానికి జనసేన పవన్ కళ్యాణ్ హాజరు కాని సంగతి అందరికీ తెలిసిందే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆర్బిఎల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుర్వాసన నీటి కాలుష్య నియంత్రణ చేయాలని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కమిషనర్ కార్యాలయం మరియు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ హెచ్ఆర్పీలో ఫిర్యాదు చేశారు ఇక ఈ సందర్భంగా కేవీఎస్ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా యలాల మండలంలోని జక్కెలపల్లి గ్రామం పరిధిలోని ఆర్పీఎల్ ఫ్యాక్టరీ యొక్క స్థాయిని పెంచాలని 90 నుండి 200 వరకు పెంచడానికి ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అనుమతులు ఇవ్వడం సరైంది కాదని ఆర్పీఎల్ ఫ్యాక్టరీ పరిశ్రమ నిర్వహించడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని కానీ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ వల్ల వచ్చే వెదజల్లే మురికి నీటిని బయటకు కాలుష్యం ద్వారా వదలడం వల్ల రైతులు చేస్తున్న పంటకు పూర్తిగా దిగుబడి రాకుండా నష్టం వాటిల్లుతుందని వాపోయారు మాది వికారాబాద్ జిల్లా యాలల మండలము జకేపల్లి గ్రామం సమీపంలోటి ఆర్బిఎల్ రాడికల్ బయో ఆరిజిన్ లిమిటెడ్ యొక్క కంపెనీ వల్ల ఆ గ్రామంలోని జకేపల్లి గ్రామ శివారులోని చుట్టుపక్కల గ్రామాలైనటువంటి నెన్నూరు ఆజుపూరు సంగంపూడు యాలాల్ గోరేపల్లి కిష్టాపూర్ దేవుడి గ్రామాలలో ఆ యొక్క ఆర్బిఎల్ కంపెనీ యొక్క వెదజల్లే దుర్వాసనతోటి కాలుష్యంతోటి అనేక రకాలుగా రైతులు కానీ ఆ గ్రామ ప్రజలు కానీ తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు అదేవిధంగా ఆ యొక్క ఆర్బిఎల్ యొక్క కంపెనీ ద్వారా వెదజల్లే విడుదలైన నీటి వల్ల ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులు మొత్తం పూర్తిగా పంట నష్టపోయి అనేక రకాలుగా రైతులు దిగుబడికి తక్కువ తీసుకొచ్చే రోజు రైతులు మొత్తం నష్టపోవడం జరుగుతుంది ఇప్పటికీ అనేక సార్లు యాలల మండల తహసీల్దార్ కానీ ఆర్టీఓ గారు గారిని కలెక్టర్ గారు గారిని పలు దఫాలు కలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆర్బిఎల్ యాజమాన్య పైన ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి తక్షణమే ఆ యొక్క ఆర్బిఎల్ యాజమాన్య పైన ఆ యొక్క కాలుష్యం నియంత్రించి ఆ యొక్క రైతుల సమస్యలు పరిష్కరించి ఆ యొక్క నీటిని మొత్తం వృధాక వదిలిపెట్టకుండా అండర్ గ్రౌండ్ ఒక సిస్టమ్ చేసి
చూసుకోవాలని లేకపోతే గ్రామ సభలోని ఆ మండలంలో రైతులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున జిల్లా కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అసిస్టెంట్ కమిషనర్ గారికి విన్నతి పత్రం ఇచ్చి ఒక మా సమస్యలను తెలియజేయడం జరిగింది. ఇక్కడ యారాల మండలం చక్కపల్లి గ్రామానికి చెందిన యువకులు ఏంటంటే ఎంతో నిబద్ధతగా క్రమశిక్షణకు వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసేశారు. అక్కడ ఆల్కహాల్ సంబంధించిన ఒక ప్లాంట్ పెట్టిండు ఒక ఆయన పెట్టి దాని కంపెనీ నామస్ ప్రకారం ఏంటంటే అక్కడున్న వేస్టేజ్ ఏదైతే ఉందో పంటలకి మనుషులకి నష్టం చేస్తే అదంతా శుద్ధి చేసి బయటికి పంపించాలి. ఆ నామ్స్ పాటించడం పోవటం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి సుమారుగా డెబ్బై ఎకరాలు భూములు పండకపోవటం మనుషులైతే రెండోది ప్రజలకి రోగాలు రొంపులు అయ్యి రావటం తర్వాత మనం కంపెనీ పెడితే రదా సదా మనకు కనీసం వాళ్ళ లాన్స్ ప్రకారంగా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మేము బాధిత రైతాంగ పోరాట వేదిక నుంచి నేను మాట్లాడుతున్నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పండి నేను గతంలో కూడా చెట్నాడ్ సిమెంట్ కంపెనీ ఏదైతే ఉందో అయితే మన మిత్రులు కూడా అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇది మంచిది అనేక మందికి రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం ద్వారా స్పందించలేదు. నేను అనేది ఏంటంటే ఈ రాజ్యాంగం చట్టాలు నేను లాయర్గా కూడా చెప్తున్నా ఇవి సంపన్నులకు ఉపయోగపడతాయి. యాక్టివ్గా ఉండి మనం ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి కానీ చేస్తారంటే చేస్తాం చేస్తామంటారు. మీరు ఆందోళన చేయాలి, ప్రజల దగ్గర కూడా ఈ సమస్యను తీసుకోవాలా. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, తాండూరు ప్రాంతంలో కొంచెం అమాయకత్వం ఉంటుంది అంతవరకు. కాగ్నా నది మీ ప్రాంతమే కదా, కాగ్నా నదిలో అక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ కంపెనీకి ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రముఖుని కొడుక్కి రోజు నాకు ఆ లెక్కలు జరగట్లేదు. ఒక్క టీఎంసీయా ఎంతో మొత్తానికి అయితే రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తున్నారు. ఇదొక అంశం దుర్మార్గం. సాధారణంగా తాండూరు ప్రాంతంలో తాగటానికి మంచిళ్ళు ఇట్లా ఒకటి ఇస్తున్నారు. రెండవ అంశం ఏంటంటే చెట్నాడ్ సిమెంట్ కంపెనీ వాడు ఈ భూసేకరణ చట్టం 2013 ప్రకారంగా ఎందుకంటే మన కోరిలేటెడ్ అందరిని కలుపుకుంటేనే మనం బలపడతాం. రైతులు కూడా పేదలు బాధితులంతా మనం గుర్తుపెట్టుకోవాలి. చెట్నాడ్ సిమెంట్ కంపెనీ వాడు మొత్తం 12 కల్లూరు నుంచి భద్రాచల శ్రీరామచంద్ర స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని చిత్రకూట మండలంలో లెక్కించారు. గత 65 రోజులుగా భక్తులు 1,02,32,186 రూపాయలు భారీ కానుగగా సమర్పించారు. ఇక దీంతో పాటు 130 గ్రాముల బంగారం, 1 కేజీ 900 గ్రాముల వెండి, 467 అమెరికన్ డాలర్లతో పాటు వివిధ దేశాల విదేశీ నగదు వచ్చిందని, వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భారీగా ఆదాయం వచ్చింది. ఇక లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో శివాజీ, ఎండీ శ్రావణ్ కుమార్ భవానీ, రామకృష్ణ, డిఈ రవీందర్లతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది
ఖమ్మంలో ఖమ్మం టౌన్లో కేసీఆర్ టవర్స్ దగ్గర కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వరకు వద్దకు వచ్చినటువంటి బీజేపీ నాయకులను లబ్ధిదారులు అడ్డుకొని నిలదీశారు. మేమెంత సంతోషంగా ఇక్కడ సహజీవనం సాగిస్తున్నాం. కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కుట్రలు కుతత్రాలు చేయాలని చూస్తే మాత్రం మేము ఒప్పుకోము. మాకు ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా మమ్మల్ని ఆదుకోవడానికి కేసీఆర్ గారు ఉన్నారు, పువ్వుల అజయ్ కుమార్ అన్నయ్య గారు ఉన్నారు. కానీ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించాలని మాత్రం చూస్తే మాత్రం మేము మాత్రం ఊరుకోము. ఈ కేసీఆర్ టవర్స్ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి వాళ్ళు వీలు లేదు. జై పువ్వాడ, జై కేసీఆర్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లక్కవరం వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ప్రజా గాయకుడు ఏవూరి సోమన్నపై దాడి చేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఇక టీఆర్ఎస్ కార్యకర్తలకు ధీటుగా టీఆర్ఎస్ డౌన్ డౌన్, టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గారెడ్డి జిల్లా మహేశ్వర మండలం మాన్సూన్పల్లి గ్రామంలో డ్వాక్రా భవనక నిర్మాణం పనులు శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ తెలంగాణ క్రీడా మైదానాలు ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి స్థానిక పాఠశాలను తనిఖీ చేసిన విద్యార్థులతో ముచ్చటించారు. ఇక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సబితా ఇందారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రమిస్తూ అన్ని రంగాల వర్గాలకు సంక్షేమ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ప్రతిరోజు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు. కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలు అవకాశాన్ని అంటుతున్నాయని చెప్పారు.
చంద్ర ఇద్దరు ఉండాలి దానికి ఇద్దరు రాజన హైదరాబాద్ తాగుతున్న నీళ్ళు ఇక్కడ లాగుతున్నాం. ఇవి ఒక్కొక్కటి ఏం బాగుపడింది తెలంగాణ వచ్చినాకంటే మీరు మాట్లాడని చెప్తా ఉన్నారు. ఇంకా మొగ్గతది ఒక రెండు మూడు విషయాలు మీరంత బాధపడుతున్నారో మేమంత బాధపడుతున్నాం. పెట్రోల్ ధర పెంచి 10 ఏళ్ల కింద బీజేపీ దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రాకముందుకి ఇప్పటికి తేడా చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈ మూడు ఏముంటాయంటే మన చేతుల్లో ఉండవు. పైన బీజేపీ పై ప్రభుత్వం ఢిల్లీలో కూర్చున్న వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే పైన ఎవరుంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మీ సర్పంచ్ అమ్మ చెప్పదా, నేను చేద్దాం అనుకుంటున్నా కానీ నాతో పైసలు లేవు కదా, పైకి వెళ్ళి మేడం ఇస్తేనే వస్తాయి, కేసీఆర్ ఇస్తేనే వస్తాయని చెప్తుందా? అట్లాగే ఒకరొకరికి కొన్ని అధికారాలు ఉంటాయి. అట్లాగే ఢిల్లీ లెవెల్లో కేంద్రంలో ఎవరుంటే ఆ ప్రభుత్వం కంట్రోల్లో గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధర పెంచే అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ పెంచుకుంటూనే పోతున్నారు. మీకు అందరు తెలుసు, మొన్న నేను పెద్ద ధర్నా కూడా చేసిన మేమాడ మీర్పేటలో పెద్ద ర్యాలీ చేసి, మీరు గ్యాస్ ఇట్లా పెంచితే ఎట్లా బతుకుతారు మనోళ్ళు? 1000 రూపాయల పైన గ్యాస్ అయిపోతుంది, 7 కేలు తెస్తారు, 7 కేలు కడతారు, మొత్తం మళ్ళీ కట్టలపై కడుకొచ్చింది కథ అని కొంచెం మనం వాళ్ళకి తలగేటట్టు చేసే ప్రయత్నం చేసినాం. తగ్గించినట్టే తగ్గించింటే మళ్ళీ ఈరోజు 50 రూపాయలు పెంచిండట్టు, ఈరోజు మళ్ళీ 50 రూపాయలు పెంచింది. ఇంకోటి పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే మాకేమైతుంది, నాకేమైనా బండ్లు ఉన్నాయా, నాకేమైతుంది, మా పిల్లలకి ఏమైనా బండ్లు ఉన్నాయా, కార్లు తిరగటంలోకి ఈ బాధ అంతా అని మనం అనుకుంటాం. కానీ అట్లా కాదు, పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే ఏమవుతుంది అంటే మనము మంచినూనె ఎంతుండే ఇంతకుముందు ఇప్పుడు ఎట్లా పెరిగింది, అన్ని ధరలు పెరిగినాయి కదా, కారం పొడి పెరిగి లారీల ఖర్చు ఏదైతే ఉంటుందో అదంతా దీని మీద వేస్తారు, మన ఖర్చుల మీద పెరుగుతారు. ఇప్పుడు లారీ ఎక్కువ అడిగింది అనుకో, మన దగ్గర చిన్న షాప్ ఉంది మనం చెప్పుదాం ఉదాహరణకి, మంచిగా మాట్లాడవచ్చు, మంచిగా ఇంటారు అన్ని చెప్పొచ్చు, మగవాళ్ళంటే ఎప్పుడంటే అప్పుడు బయటకు వస్తారు అని చెప్తాం, కానీ మేము వచ్చినప్పుడైనా కనీసం 10 మంది కలిస్తే మాట్లాడవచ్చు అని ఆలోచిస్తాం. ఇప్పటికీ 2 మీటింగులు పెట్టింది అమిత్ షా అని ఒక పెద్ద లీడర్ వచ్చి రావిరాల కడవీటిపై, మన మోడీ వచ్చి అడవీటిపై, అలా అడవులు కనిపించిందా, కనిపించిందా? భయం, ఎక్కడ మీరు అడుగుతారో గ్యాస్ గురించి, ఎక్కడ మీరు అడుగుతారో దళారు గురించి అని భయం. పిల్లల్ని తీసుకొని పోతున్నారు, అయిపోయి వాళ్ళు ఏం అడగారు చేయరాడ. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ మోసం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఎవరిని ఎక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ తరఫున మేము కూడా కొట్లాడతాం దానికి తగ్గి. ఆఖరికి మోకాల నొప్పులకు సంబంధించి ఉన్నా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటే, ఇదే భూమి లేని వాళ్ళకి ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఒకటొకటి తగ్గాలంటే ఒకటొకటి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిజంగా మన కోసం పనిచేస్తున్నాను గుర్తుపెట్టుకోవాలని మీకు మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.
హుజూర్ నగర్ నియోజకవర్గం లక్కవరంలో వర్షం పడింది. వర్షం సైతం లెక్క చేయకుండా వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు. ఇక మంటపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ అరెస్ట్ చేసే వరకు దీక్ష విరమించేది లేదని ఆమె చెప్పారు. నిందితులను కస్టడీలోకి తీసుకోవడానికి వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. కళ్ళ ముందు దాడి జరిగితే చర్యలు తీసేందుకు ఎందుకు ఆలస్యం చేస్తారని వైఎస్ షర్మిల నిలదీశారు. జోగులాంబ గద్వాల్ పట్టణానికి చెందిన చరిత అవయవాల దానం చేసిన విషయం తెలుసుకున్న సినీ నటుడు జగపతి బాబు గద్వేలకు చేరుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక చెనుగోలుపల్లి రోడ్డులోని స్టార్ట్ ఫంక్షన్ హాల్లో హీరో జగపతి బాబుకు స్వాగతం పలికిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ అనంతరం అవయవదాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞాభినందనం తెలియజేశారు. ఆస్తులో డబ్బులో ఇస్తే ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకుంటారు. అన్నం కడుపు నిండా పెడితే అమ్మో ఇంకా చాలు అంటారు. అటువంటిది కడుపు నిండా అన్నం పెట్టినందుకు ఎంత సంతోషంగా ఉంటారో. అవయవదానం చేసే ఒక జీవితాన్ని, ఒకటి కాదు ఎన్నో జీవితాలను నిలబెట్టే ఈ ఆర్గన్ డొనేషన్ అనేది చాలా గొప్ప విషయం. నేను ఎందుకు నేను రావడానికి రీజన్ ఆర్టికల్ చూశాను, సరే అక్కడ చూసి స్పందించాను. తర్వాత మా ప్రజెంట్ సిస్టర్ మంగాదేవి తను అవయవదానంలో బాగా యాక్టివ్గా ఉంది. కేన్స్ తరపు నుంచి తను తను అడిగితే తను డీటెయిల్గా చెప్పింది అది ఏం జరిగింది. భరోసా ఇవ్వడానికి వచ్చాను. ఎంత ఉపయోగపడతానో నాకు తెలియదు, కానీ నేను మేమనుకున్నానని చెప్పడానికి వచ్చాను. శ్రీగారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడమలూరు మండలం పరిషత్ పాఠశాల నందు విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ మరియు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఇక కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ పిడుగురాళ్ల సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు చదువుకోవాలని, టీచర్స్ కూడా కార్పొరేట్ స్కూల్తో పోటీ పడే విధంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పాఠశాల అభివృద్ధికి అవసరమైన సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఇక కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, యు ప్రవీణ్, పేరెంట్స్ కమిటీ మెంబర్స్ పేరెంట్స్ పాల్గొన్నారు. మంచి మార్కులతో మీరు పాస్ అవుతూ పై తరగతులకి ఇక్కడ నుంచి మెరిట్ స్టూడెంట్స్గా మీరు హై స్కూల్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ పేరెంట్స్ కూడా వస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఒకే టీచర్ ఉన్నారు. నేను చైర్మన్ అయిన తర్వాత రెండవ టీచర్ కోసం నేను కరెక్ట్ చుట్టూ తిరిగి జీవితాల చుట్టూ తిరిగి రెండవ టీచర్ని వేయించాను. అది వాళ్ళు తాత్కాలికంగా ఒక టీచర్ని ఇచ్చినా ఇప్పుడు అర్జెంటుగా మరొక టీచర్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ వైపు మాకు పంపకుండా గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టి మనకున్నటువంటి ఉపాధ్యాయులను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా అవసరమైతే కొంచెం ఎక్కువ టైం అయినా వాళ్ళు కేటాయించి మా పిల్లల్ని కొంచెం మీరు ఆ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో కాకపోయినా కొంచెం వాళ్ళ పోటీగా దీనిగా వాళ్ళకు చదువు నేర్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే బయట స్కూల్కి వెళ్తూ ఇక్కడ ఆడుకుంటూ బయట స్కూల్కి వెళ్తామంటే మాత్రం అలాంటి యాక్సెప్ట్ చేస్తున్నారా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా అలా వెళ్ళి చదువు కాగలుగుతారు. బయట ఎక్కడ కార్పొరేట్ స్కూల్తో ఇక్కడ ఆదరించుకుంటూ అలాంటి తరగతి మంచిది కాదు. అలాంటి నేనైతే యాక్సెప్ట్ చేయను. ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న పేరెంట్స్కి నేను ముఖ్యంగా తెలియజేయమనగా ఈ జగనన్న ప్రభుత్వంలో కొన్ని స్కూల్స్ని క్లబ్ చేస్తూ ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న హై స్కూల్లో ఎలిమెంట్ స్కూల్ తీసుకెళ్ళి 3-4-5 తరగతులు తీసుకెళ్ళి అక్కడ క్లబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్నగా మన మర్లపాడులో అలాంటి ప్రయత్నం జరిగితే పేరెంట్స్ అందరూ వచ్చి అడ్డుకొని మా స్కూల్ ఎక్కడికి వెళ్ళడం లేదు, మా పిల్లల్ని మేము బయటకు పంపం, మా స్కూల్ మాకే కావాలని వాళ్ళు నేను పోరాటం చేసిన పరిస్థితి ఉంది.
కాబట్టి మీరు ఎవరి కాళ్ళలో పిల్లల్లో ఉంటే కనీసం పేరెంట్స్ మీటింగ్ చెప్పినా రాకుండా. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.